మామ్స్ కిచెన్ తెలుగు వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చిన్న ప్రయత్నాన్ని మీకు చూపించబోతున్నాను. కొత్త ఇంట్లో చేరాం కదండి, పాత పూజ మందిరాన్ని వదిలిపెట్టాం కదండి. నేను ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లో నాకు సపరేట్గా పూజ గది లేదండి, అందుకే నేను ఒక చిన్న పూజ మందిరాన్ని తెచ్చుకున్నాను. ఈ పూజా మందిరంలోనే నేను ఎన్నో ఏండ్లుగా పూజ చేసుకుంటున్నానండి. అలా పూజ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో సాంబ్రాణి పెట్టినప్పుడు, ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు ఆ చెక్క, ఆ వుడ్ ఉంటుంది కదండి, అక్కడక్కడ కాలిన గుర్తులు ఉన్నాయన్నమాట. కానీ నేను ఎంతో హ్యాపీగా, మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ఈ పూజా మందిరంలోనే పూజలు చేసుకునేదాన్ని. ఇలా ఉండగా నాకు కొంచెం ఆలోచన వచ్చిందండి, పూజా మందిరాన్ని మనం ఎందుకు ఒక డిఐవై చేయకూడదు, సరికొత్త పూజా మందిరంలాగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని ఎలా మార్చుకోవచ్చు అని ఆలోచించి ఒక ఐడియా వేశాను. ఆ ఐడియానే నేను అమలు చేశానండి, సక్సెస్ అయ్యాను. ఇది మీకు ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది సెల్ఫ్ అడ్హెసివ్ షెల్ఫ్ పేపర్ అండి, ఒక షీట్. అది సెల్ఫ్ అడ్హెసివ్ అంటే వెనకల గమ్ అతికించిన ఒక పేపర్ ఉంటుంది. చక్కగా మనము దేనికైతే అతికించుకోవాలనుకున్నామో ఆ డైమెన్షన్స్ని ముందుగానే మెజర్ చేసుకొని దానికి అనుగుణంగా మనం పేపర్ని కట్ చేసుకోవాలి. ఇవి ఇలాంటి అల్మారాలు, టీవీ స్టాండ్స్, టీవీ వాల్ యూనిట్స్ ఉంటాయి కదా వాటికి, కారిడర్లో ఈవెన్ మనం ఫ్లోరింగ్కి కూడా అతికించుకోవచ్చు, టేబుల్స్కి అతికించుకోవచ్చు, షెల్ఫ్స్కి అతికించుకోవచ్చు, ఫ్రిడ్జ్లకు కూడా ఈ పేపర్ని అతికిస్తున్నారండి. సో ఇలాంటివి చాలా కలర్స్ మీకు దొరుకుతాయి. నేనైతే వుడ్కి మిమిక్ చేస్తూ వుడెన్ గ్రెయిన్స్ ఉండేటట్టుగా చూస్ చేసుకున్నాను. ఇది ఎల్టాన్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, దీన్ని అమెజాన్లో తెప్పించాను. డిఫరెంట్ డైమెన్షన్స్లో దొరుకుతుందండి, 1x6 feet, 1x2 feet, 1x4 feet, అలా డిఫరెంట్ డైమెన్షన్స్లో దొరుకుతుంది. నేనేమో 1x6 feet తెప్పించాను, 300 rupees పడింది నాకు. ఇది నేను 2 sheets తెప్పించుకున్నానమాట. దేనికైతే మనం అతికించుకోవాలనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పూజా మందిరానికి అతికిస్తున్నాను కదండి, దాని డైమెన్షన్స్ని మనం ముందే మెజర్ చేసుకొని పేపర్ని కట్ చేసుకోవాలి. సో నేను మాకు తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకున్నానండి, మా హెల్పర్స్ని హెల్ప్ అడిగాను. వాళ్ళైతే చక్కగా దాన్ని మెజర్ చేసి, ఇద్దరు కట్ చేసి నీట్గా నాకు పూజా మందిరానికి అతికించారండి. బై ద వే, ఈ ఐడియా నాకు ఎవరిచ్చారో తెలుసా, మా చిన్నమ్మాయి ఇచ్చిందండి. నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ మందిరాన్ని చిటికల్లో కొత్తగా తయారు చేసుకోవచ్చు మమ్మీ, అమెజాన్లో ఇలాంటి పేపర్ దొరుకుతుంది, నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, కాబట్టి మనం కూడా ట్రై చేద్దామని ఫస్ట్ ఆ అమ్మాయే స్టార్ట్ చేసిందండి. చూసారా మందిరం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నేను ఇప్పుడు పటాలన్నీ కూడా శుభ్రంగా వాటర్తో తుడిచేసి పసుపు కుంకాలు పెట్టేసుకొని సర్దేసుకున్నానండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పాత మందిరం అని బాధపడకుండా, పాడైపోయిందని విచారించకుండా, చక్కగా మనం ఒక తెలివితేటలు ఉపయోగించి అమెజాన్లో దొరికే ఈ సెల్ఫ్ అడ్హెసివ్ షీట్ని తెచ్చుకొని చక్కగా మనం మందిరాన్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే మీకు మీ షెల్ఫ్స్ ఏదన్నా పాడై ఉన్నా కూడా ఇలాంటి అడ్హెసివ్ షీట్స్ని ఆర్డర్ చేసుకోండి. నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి, అందుకే షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.